జాతీయ స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు సమాజంలో న్యాయ వ్యవస్థ న్యాయ చట్టాలు న్యాయ పరిజ్ఞానం పట్ల అవగాహనను పెంపొందించాల్సిన అవసరం అందరిపై ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు బబిత అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యాలయంలో న్యాయ సేవాధికార అబ్జర్వేషన్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు పిల్లలు ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి న్యాయ సహాయాన్ని అందించడం జరుగుతోందని వివరాలను బబిత వెల్లడించారు. వాళ్ళిద్దరూ రాజీపడి సంతకాలు పెట్టుకుని ఒక తరగతిలో చేయటం వలన ఫర్దర్గా కాంపిటీషన్స్ ఏమీ ఉండకపోవడం ఒకటి ఎంతో జాప్యం జరగడానికి నివారణ జరుగుతుంది. ఎందుకంటే కింద కోర్టు నుండి పైకొట్టి హైకోర్టు సుప్రీంకోర్టుకి ఇలా రకరకాల కేసులు ఒక జీవితకాలం అంతా జరిగిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. చాలా కేసులు చూస్తుంటాం కోర్టుకి వెళ్ళిందంటే మీరు ఇష్టం అయిపోయిందో అనుకునేవాళ్ళు చాలా మంది ఉంటాం. కానీ అదంతా తప్పు. లోకదలసులో ఇద్దరు బోత్ పార్టీస్ ఎవరికి ఇబ్బంది లేకుండా ఇద్దరు ఇష్టపడి ఒకసారి సంతకాలు పెట్టుకోవడం అంటూ జరిగితే ఇంకా వాళ్ళు ఫర్దర్గా ఎటువంటి ఇది కూడా వాళ్ళకి రాదనమాట రేపొద్దున. ఎందుకంటే వంశ వాళ్ళు ఎప్పుడైతే రాజీపడి అందరి మధ్య సరిగ్గా వాళ్ళు రాజీని సంతకాలు పెట్టుకోవచ్చు ఇంకా దానికి ఫర్దర్గా ఇంకా ఎటువంటి క్వశ్చన్ ఉండదు. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా బాగా మంచిగా ఉపయోగించుకొని సత్వర నివారణ కేసుల కోసం కేసులు జరగట్లేదని అపనిందవచ్చు. ఇలాంటి వాటి ద్వారా మీరు ముందుకొచ్చి బోత్ పార్టీస్ కాంప్రమైజ్ చేసి సెటిల్ చేసుకోవడం వలన అనేక కేసులు సత్వర నివారణ జరుగుతుంది. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.